మరి ఈ వారం అంతా కూతు వంటల్ని పరిచయం చేయడానికి మనసట్టికి వచ్చేసారు కామేశ్వరి గారు. మష్రూమ్ తోని చాలా కాంబినేషన్ చూసానంటే పన్నీర్ చూసాను, క్యాప్సికమ్ చూసాను, బంగాళదుంపలు చూసాను, టమాటో, కానీ ఇలా ఎప్పుడు మునక్కాడుతూ చూడలేదు. ఇది కూర్పు స్టైల్, కూర్పు స్టైల్ ఇది. ఇంచుమించు 40 ఇయర్స్ కిచెన్ ఇండస్ట్రీ నాది. అటు సాంప్రదాయ వంటలు, ఇటు లేటెస్ట్ వంటలు అన్ని కూడా నేను ఏదైనా చూస్తే నేను నేర్చేసుకుంటాను. ఫస్ట్ కొంచెం తక్కువ క్వాంటిటీతో చేస్తాను, నచ్చిందంటే నెక్స్ట్ ఇంక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా, ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసేస్తాను. స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మన సెట్కి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ వచ్చేసారు. ఎవరో చెప్పనా, షబీనా. చాలా క్యూట్ గా, పబ్లిగా ఉండే ఈ అమ్మాయి మన సెట్కి వచ్చి మంచి వంటలు పరిచయం చేస్తుందంట. ఇంట్లో ఎప్పుడైనా బూర్లు, పూర్ణాలు అలాంటివి వేస్తారా? నాకు బూర్లు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మా అమ్మ చేయనని చెప్పినా సరే నేనే అన్ని ప్రిపేర్ చేసుకొని చేసేస్తున్నాను. ఈ ఎపిసోడ్ చూసాక మీ మమ్మీ ఇంకా అస్సలు చేయరు. నాన్ వెజ్ తినని వ్యక్తిని నేను లవ్ చేయను. ప్రేమ గుడ్డిది జడ్డిది కాదు కదా. ముందే అడుగుతావా ప్రపోజల్ పెట్టుకుని, యూ ఈట్ చికెన్? చికెన్ తింటారంటే మాట్లాడలేదు, గెట్ అవుట్ అంటావా? అంతే. ఎవరు వచ్చి ఎంటర్టైన్ చేస్తారని ఎప్పుడు వెయిట్ చేయకూడదు, ఎవరు వచ్చి మనకి హ్యాపీనెస్ ఇస్తారని ఎప్పుడు వెయిట్ చేయకూడదు. మన ఎంటర్టైన్మెంట్ లో మనం ఉండాలి, మనమే 10 మందిని ఎంటర్టైన్ చేయాలి, బిజీగా ఉండి. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, పాటలు పెట్టుకుని వాళ్ళు డాన్స్ చేసేసేయడం, వాళ్ళు యాంకరింగ్ చేస్తుంది, మేమే అందరం చూసి వాళ్ళు చేసేస్తారు ఇళ్ళు యాంకరింగ్. సో నైస్. ఇండియన్ కిచెన్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10:30, తిరిగి సాయంత్రం 4 గంటలకు. చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.